ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు నామమును బట్టి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుని మహాకృప చేత మనం మరొకసారి దైవ సన్నిధిలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం వినటానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాము. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునేటువంటి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాగణుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మా యేసు ప్రభువా, నీకు వందనాలనైనా. మరొకసారి అయా మా ప్రియ సోదరి సహోదరులకు నీ వర్తమానం అందించడానికి నన్ను తోడుకుని వచ్చిన విధానమును బట్టి నీకు వందనాలనైనా. నీ పక్షముగా నిలబడి నీ మాటలు అందించబోతున్నాను. నీ ఆత్మతో నన్ను నింపి అయా నీ మాటలు అందించుటకు నన్ను బలపరచండి. లేని మాటలు కల్పించకుండా, ఉన్న మాటలు తీసివేయకుండా, ఉన్నది ఉన్నట్లుగా నీ వర్తమానం అందించుటకు సహాయం చేయండి. అనేక మంది సహోదరులు నీ వర్తమానము చూచుటకును, అయా విని విశ్వసించి రక్షణ పొందుటకును, మేలు చేయుటకును, వాక్యానుసారంగా నడుచుకునేటకును సహాయం చేయమని ప్రభు అని యేసు క్రీస్తు నామమున వేడుకొని చున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులందరికీ కూడా ప్రభు నామమును బట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నామండి. మరి మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా సంఘం కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీ యొక్క ఫోన్ కాల్స్ మాకు వస్తూ ఉన్నాయి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. తప్పక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని మరి ఆశిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి సమయం చాలా అమూల్యమైనటువంటిది. ఈ వర్తమానమును కొన్ని నిమిషాలు మనము తెలుసుకున్నామని మీకు మనవి చేస్తున్నాను. దయచేసి దేవుని వాక్యాన్ని మరి చదువుకుందాం. ఈరోజు కీడుకు ప్రతిగా మేలు చేయుట, కీడుకు ప్రతిగా మేలు చేయుట అనేటువంటి అంశాన్ని గురించి మనము తెలుసుకొని పోతూ ఉన్నాం. సమయంలో లూకా సువార్త 22:50-51 వచనాల్లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వారి కుడి చెవి తెగనరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడిని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని ఆయన చేసిన కార్యమును ఆయనకు ఉన్నటువంటి గుణాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. యేసు క్రీస్తు వారు ఆయన కీడుకు మేలు చేసేటువంటి దేవుడు. ప్రభునందు ప్రియులారా, ఆయన ఇక్కడ వ్రాయబడినటువంటి రీతిగా ఆయన గస్తమనే తోటలోనికి, ఒలీవ కొండకి ఆయన వాడుక చొప్పున తన శిష్యులను వెంటబెట్టుకొని వెళ్ళాడు. ఆ చోటికి ఆయన రాగానే తన శిష్యులతో చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ప్రార్థన చేయుడి అని వారితో చెప్పాడు. ఆ తరువాత ఆయన రాతి వేతంత దూరం, అంటే రాయి విసిరితే ఎంత దూరం వెళుతుందో అంత దూరము వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి మళ్ళీ తిరిగి వచ్చి వీరిని చూసినప్పుడు వీరు నిద్రపోతూ ఉన్నారు. చూస్తారా, వారు నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు ప్రభువారు ఆయన వారు దుఃఖముతో నిద్రించడం చూసి మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడి అని వారితో చెప్పాడు. ఇలా చెప్పుచు ఉండగా వారు ఇంకా ఆయన మాట్లాడుచు ఉండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చేసారంట. గుంపుగా వచ్చినప్పుడు 12 మందిలో యూదా అనేటువంటి వాడు వారికంటే ముందుగా వచ్చి యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ప్రభువారు ఆయనను యూదాను అంటున్నాడు, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అన్నాడు. అప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు జరుగుచున్నదంతా కూడా చూశారు. అప్పుడు వారు అన్నారు, ప్రభువా కత్తితో నరుకుదమా అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, అంతలో ఒక వ్యక్తి శిష్యుడు తన కత్తిని తీసి ఆ ప్రధాన యాజకుని యొక్క చెవి తెగ నరికాడంట. అప్పుడు అతని యొక్క చెవి తెగిపోయింది. అప్పుడు ప్రభు అన్నాడు, చాలిక అని చెప్పి వారిని హెచ్చరించి ఆ చెవి తెగిపోయినటువంటి చెవి
అతనికి అందించాడు, అతికిచ్చాడు. ఎవరికి? ఆ ప్రధాన యాజకుని యొక్క చెవిని, సేవకుని యొక్క చెవిని అతికించాడు. ఈ అధ్యాయంలో ఈ వచనములో మనం చూసినప్పుడు మనం యేసు ప్రభువారి యొక్క మేలు గుణాన్ని, మేలు చేసే గుణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, చాలా మీరు జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభువారిని పట్టుకొని సిలువకు అప్పగించడానికి వచ్చినటువంటి ఆ బండ్రోతు, ఆ సైనికుడు ఏమండి, అతను గాయపరచబడి ఉంటే తన శిష్యులు ఉద్రేకపడి అతని చెవి తెగర నరికినప్పుడు ఈయన సంతోషించవలసింది పోయి, చూసారా, నన్ను పట్టుకోవడానికి వచ్చినటువంటి వాడు గాయపరచబడ్డాడు, చాలా బాగా జరిగింది అని చెప్పి సంతోషించకుండా శిష్యులను గద్దించి మీరిక చాలు అలాగే ఉండండి అని చెప్పి ఆపివేసి ఆ తెగిపోయినటువంటి ఆ చెవిని మళ్ళీ అతనికి చెవికి అతికించాడు. చూసారా, ఈయన పగవానికి మేలు చేసేటువంటి వాడు. ఈ వచనంలో మనం చూస్తే పగవానికి మేలు చేసేటువంటి వాడు ఎంతమందికి ఉంటుంది ఇలాగా చూడండి. ప్రభువారు ఆయనకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం లేక గుణం ఎలాంటిది అంటే, పగవాడు బాధలో ఉన్నప్పుడు, పగవాడు గాయపరచబడినప్పుడు, పగవాడు ఏడుస్తూ ఉన్నప్పుడు, పగవాడు గాయపరచబడి దుఃఖంలో ఉన్నప్పుడు చూసి సంతోషించుకోకుండా, చూసారా, అతని బాధను నివారణ చేయటానికి తెగిపోయినటువంటి ఆ చెవిని మళ్ళీ అతనికి అతికించి బాగు చేశాడు. ఎంత మంచి గుణం! ఈ దినాల్లో చాలామందిని చూస్తాం, కీడు చేసినటువంటి వారి మీద, అన్యాయం చేసినటువంటి వారి మీద లేక హాని చేసినటువంటి వారి మీద పగబెట్టుకుంటారు. వాళ్ళకి ఏదైనా అపాయం కలిగితే అపాయం చూసి నవ్వుకుంటారు. వారికి ఒక రోగము గనక వచ్చినట్లయితే అలాగే జరగాలి అని చెప్పి చూసి సంతోషపడుతూ ఉంటారు. వారికి ఏ విధమైన మరణావస్థ కలుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి జరగాల్సింది జరిగింది అని చెప్పి వాళ్ళు సంతోషించి హేళన చేస్తారు. చూస్తారా, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అలాగను సంతోషించటలేదు. ప్రభునందు ప్రియులారా, తను పట్టుకోవటానికి వచ్చి సిలువకు అప్పగించడానికి వచ్చినటువంటి ఆ యొక్క ఆ ప్రధాన యాజకుని యొక్క చెవిని అతికించి అతను బాగు చేశాడు. దీని అర్థం ఏమిటంటే, పగవాడికి మేలు చేయుట, చూసారా, పగవాడికి మేలు చేయుట, ఇలా పగవానికి మేలు చేయటంలోనే గొప్ప దైవ గుణం అనేటువంటిది వ్యక్తమవుతుంది. పగవాడికి మేలు చేయాలి. మేలు అనేది ఎంతమందికి చేస్తాం మనం అంటే, మనకు సన్నిహితులుగా ఉన్నవారికి మేలు చేస్తాం, మనతో మంచిగా ఉన్నవారికి మేలు చేస్తాం, లేకపోతే మనకి ఏదైనా ఇచ్చినటువంటి వారికి మేలు చేస్తాం, మన బంధువులకు, మన స్నేహితులకు, మన కులస్తులకు మేలు చేస్తాం, మనకి కీడు చేసిన వారికి మేలు చేయం. కానీ దైవ గుణం ఏమిటంటే పగవారికి మేలు చేయటం, ఇదే దైవ గుణం. యేసు ప్రభువారు మంచివాడు అనటానికి ఇది ఒక నిదర్శనం. దేవుడు మంచివాడు, మంచివాడు చేసే పని ఎలాగుంటుందంటే కీడు చేసిన వానికి మేలు చేస్తాడు, అతడు మంచివాడు. పగవాడికి మేలు చేస్తాడు, మంచివాడు. శత్రువు మేలు కోరతాడు, అతడు మంచివాడు. అందుకని ఇవన్నీ కూడా ప్రభువులో ఉన్నాయి. ప్రభు పగవాడికి మేలు చేస్తాడు. పగవాడు గాయపరచబడి ఉంటే ఆ గాయమును కట్టి అతను బాగు చేశాడు. ఎంత మంచి గుణం! ప్రభునందు ప్రియులారా, అందుకని దేవుని యొక్క గుణం ప్రభువారు కలిగి ఉన్నాడు. అందుకని ఆయన దేవుడు మంచివాడు ఒక్కడే అంటాడు. ఎవరా మంచివాడు అంటే, దేవుడు ఒక్కడే మంచివాడు. దేవుడు మంచి కార్యాలు చేస్తాడు. అందుకని యేసు ప్రభు కూడా శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చాడు. వచ్చి కూడా ఆయన శరీర స్వభావాన్ని కలిగి ఉండకోకుండా దైవ గుణాన్ని కలిగి పగవానికి మేలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియా సోదరి సహోదరుడా, దేవుని యొక్క గుణాన్ని నువ్వు తెలుసుకోవాలి. అందుకని దేవుని యొక్క గుణాన్ని మనం కూడా కలిగి ఉండాలి. చూడండి, మత్తయి సువార్త
5:46 ప్రభువారు ఏమి చెప్పాడంటే, చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేయుచున్నాడు, నీతిమంతుల మీదను తన వర్ష అనీతిమంతుల మీదను తన వర్షమును కురిపించుచున్నాడు. అంటే ఏసయ్యకు పక్షపాతం లేదన్నమాట. చూసారా, దేవుడు సృజించినటువంటి ఆ సూర్యుని కానీ వర్షాన్ని కానీ చూసారా, అది మంచివారి మీద కూడా ఉదయింపజేస్తున్నాడు, చెడ్డవారి మీద కూడా మరి వర్షాన్ని కుమరిస్తున్నాడు. చూడండి, ఆయన స్వభావంలో ఏ విధమైనటువంటి చెడు అనేటువంటిది లేదు. చూడండి, అందుకని ఆయన మంచివారిని ఒకలాగను చూస్తాడు, చెడ్డవారిని కూడా ఒకలాగను చూస్తాడు. అంటే మంచివారికిని చెడ్డవారికిని తన వెలుగును అందరికీ కూడా సమానంగా పంచేస్తున్నాడు. అంటే ఆయనలో పక్షపాతం లేదు. మనుషులైతే తనకు కలిగినటువంటి సొమ్ముని కానీ, తనకు కలిగి ఉన్న పదార్థాన్ని కానీ, తనకు కలిగి ఉన్నటువంటి ఏదైనప్పటికీ ఏమండి మంచివారు ఎవరున్నారా అని చెప్పి వాళ్ళకి చేస్తారు. ఏమండి వాళ్ళు వివాహానికి పిలవటంలో కూడా మంచివారికి మాత్రం ఇన్విటేషన్ ఇస్తూ ఉంటారు. అలాగే ఏదైనా చెయ్యాలి అన్నా కానీ మంచివారిని వెతికి 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 వాళ్ళకి చేస్తారు. చెడ్డవారికి ఇవ్వరు, చెడ్డవారికి చెయ్యరు, చెడ్డవారికి పలకరించరు. కానీ దేవుడు చూసారు ఎలా ఉన్నాడో, ఆయన సృజించినటువంటి సూర్యుడిని మంచివారి మీద ఒకే రీతిగా ఉదయింపచేస్తూ ఉన్నాడు, చెడ్డవారి మీద కూడా ఎండ ఆ వేడి వారి కూడా ప్రచురిస్తూ ఉంది. వర్షం కూడా అంతే, మంచివారి పొలమును కూడా తడుపుతుంది అది, చెడ్డవారి పొలమును కూడా తడుపుతుంది అది. ఆయన ఆరాధించే వారి మీద, ఆరాధించని వారి మీద కూడా ఆయన వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. అందుచేత ఈయన మంచివాడు. ఈయన శత్రువుని ఎప్పుడు కూడా, శత్రువుకి ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. అన్యాయం చేయటము అనేటువంటిది ఈయన నైజము కాదు, న్యాయం చేయటమే ఆయన నైజం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఆయన మేలు పొందాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. ఆయన ఏ విధంగా పక్షపాతం చూపించడు. అలాగే మనం కూడా ఎలాగుండాలి అంటే, ప్రభువు మనకు ఆదర్శప్రాయముగా ఆయన తీసుకొని పగవారిని ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో మనము కూడా పగవారిని ప్రేమించాలి. నీ మీద ఎవరన్నా పగబట్టారా అండి? నీకు నీ మీద పగబట్టినటువంటి వారు ఉంటారు, నీకు కీడు చేసేటువంటి వారు ఉంటారు, నీకు అన్యాయం చెయ్యాలని చెప్పి చూసేవారు ఉంటారు, నీకు ద్రోహం చెయ్యాలని చెప్పి చూసేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు చేసేటువంటి మంచి ఏదైనా నువ్వు పేదవాళ్ళకి ఇస్తూ ఉంటావు, లేక దిక్కులేని వారికి ఆదరణ కలుగజేస్తూ ఉంటావు, లేకపోతే నీ అభిమానులకు, నీ సన్నిహితులకు, నీ బంధువులకు ఏమండి నువ్వు కలిగినటువంటిది ఏదైనా వారికి ఇస్తూ ఉంటావు, చేస్తూ ఉంటావు. కానీ నీ మీద పగబట్టినటువంటి వారి మీద, లేక నీ శత్రువుల మీద నువ్వు ఏ విధంగా కనికరం చూపించవు, వారికి ఏ విధంగా నువ్వు ఇవ్వవు, ఏ విధంగా చెయ్యవు. కనుక అలాగుండకూడదు. ప్రభుని మనం ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. ఆయన మనకు మార్గదర్శి. అందుచేత మార్గాన్ని తెలుసుకున్నవాడు మార్గాన్ని చూపెడుతూ ఉంటాడు. అందుకని ఆయన మార్గం ఏది అంటే నీతి మార్గం. ప్రభునితో ప్రియులారా, ఆ నీతి మార్గాన్ని మనం అనుసరించేటువంటి వారిగా ఉండాలని చెప్పి ప్రభువారు ఆయన పట్టుకోవటానికి వచ్చినటువంటి ప్రధాన యాజకుని యొక్క సేవకుడు గాయపరచబడి ఉంటే ఆ శిష్యులు అతన్ని గాయపరిస్తే ఆ గాయమును ఆయన కట్టాడు. చూసారా, ఆ గాయపరిచినటువంటి వారితో సమర్థించలేదు ఆయన, వారిని సమర్థించలేదు. చూసారా, మంచి పని చేశారు అని చెప్పి అనలేదు, సంతోషించలేదు. వారితో అన్నాడు, ఇదిగో ఇంత మటుక చాలు, మీరు ఆపేసేయండి అని చెప్పేసి అన్నారు. శిష్యులు కూడా చూడండి, యేసు ప్రభు వారితో ఉన్నారు, వాళ్ళు ప్రభువారు పెట్టినటువంటి ఆయన పెట్టిన చేపలు తిన్నారు, వారు ఆయన పెట్టినటువంటి రొట్టెలు తిన్నారు, ఆయన చేసిన అద్భుత కార్యాలు చూశారు, ఆయన ఎలా ఉన్నాడో అలాగున్న వారు చూశారు. యేసు ప్రభు వారి యొక్క ఆయన నీతి కలిగినటువంటి జీవితాన్ని వాళ్ళు చూశారు. కానీ ఆయన స్వభావం మాత్రం వాళ్ళకి అబ్బలేదు. ఎంత ఉద్రేకపడ్డారు, పగవారిని చూసి ఉద్రేకపడ్డారు. ఏమండి వాళ్ళ ఉద్రేకాన్ని ఆపుకోలేకుండా ఆ దాసుని యొక్క, ప్రధాన యాజకుని యొక్క దాసుని చెవి తెగ నరికేశారు. ఇలాగే చాలామంది కూడా విశ్వాసులు
ప్రభునందు ప్రియులారా, ఇలాగిన పగ పగ తీర్చుకోవటానికి చూస్తూ ఉంటారు, కీడు చేయటానికి చూస్తూ ఉంటారు, ద్రోహం చేయటానికి చూస్తూ ఉంటారు. కనుక దయచేసి మీరు అలాగే చేయొద్దని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభుని మనం ఆదర్శంగా తీసుకొని ప్రభు పగవారికి బేలు ఎలా చేశాడో మనం కూడా అలాగే చేయాలి. ఎందుకంటే దైవ గుణాన్ని మనం కలిగి ఉండి ఇతరులకు దైవ గుణాన్ని మన జీవితంలో వాళ్ళకు చూపించాలి. ప్రభునందు ప్రియులారా, శత్రువును ప్రేమించినప్పుడే నీకు విజయం కలుగుతుంది. నీ శత్రువును ఎప్పుడైతే నువ్వు ప్రేమించి అతనికి మేలు చేసేవాడిగా ఉంటే దేవుడు నిన్ను దీవించేవాడిగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉంటాడు, నీ రోగాన్ని ఆయన తీసివేసేవాడిగా ఉంటాడు, నీ బాధ నుండి నిన్ను విడిపించేవాడిగా ఉంటాడు, నీకు వచ్చిన ప్రతి సమస్య నుంచి కూడా ఆయన అప్పుడు విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మాట ప్రకారముగా నువ్వు చేసావు గనక ఆయన నీకు మంచి జీతం ఇస్తాడు, అంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. దీర్ఘకాలికముగా ఉన్నటువంటి నీ వ్యాధిని ఆయన తీసివేస్తాడు, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తీసివేస్తాడు, నీ ఇంటిలో ఉన్నటువంటి అలజళ్ళు పోరాటాలు అనేటువంటి కలహాలన్నిటిని కూడా తీసివేసి నీకెంతో నెమ్మది కలగజేస్తాడు. ఎప్పుడు అంటే నీ శత్రువులను నువ్వు ప్రేమించి నీ పగవాడికి నువ్వు మేలు చేయాలి. ఏమండి, ఒకవేళ నువ్వు దారమట వెళుతున్నావు అనుకోండి, దారమట వెళ్ళేటప్పుడు నీవు ఒక గాజు పెంకు కానీ లేకపోతే ఒక ముళ్ళు కానీ నువ్వు చూస్తావు. ఏమండి, నీ వెనకాల కొంతమంది మనుషులు వస్తూ ఉంటారు, కనుక దాన్ని చూసి నువ్వు దారిని చూసి తప్పుకొని వెళ్ళకూడదు. నీకు హాని కలగలేదు గనక ఎదుటి వాళ్ళకి కలుగుతుందిలే అనుకొని నువ్వు అనుకోకూడదు. వెనుక ఉన్నటువంటి వానికి, వెనుకాల వస్తున్నటువంటి వానికి అది హాని కలగజేస్తుందని దాన్ని తీసి నువ్వు పక్కన పడేయాలి. ఎందుకంటే నీకు హాని కలగకుండా నువ్వు తప్పించుకున్నావు గనక నీ తోటి వారికి కూడా హాని కలగకూడదు అని చెప్పి నువ్వు కోరుకోవాలి. యేసు ప్రభు గుణం కూడా అదే. ప్రభునందు ప్రియులారా, అందుచేత నీవు ఎప్పుడు కూడా నీ పగవానికి మేలు చేయటంలో కూడా పక్షపాతము చూపించకూడదు. నీ ఇంటి పక్కన పోట్లాడిన వాళ్ళు ఉంటారు, నీ సరిహద్దులో పోట్లాడిన వాళ్ళు ఉంటారు. ఏమండి, వాళ్ళకి ఏదైనా కష్టము కలిగినప్పుడు నీవు చూసి కూడా వాళ్ళకి చేయదగినటువంటి సహాయం చెయ్యాలి. చెయ్యకపోతే నువ్వు నేరస్తుడిగా ఉంటావు, నీవు వానికి మేలు చేయాలి. ఏమండి, అందుచేత సామెతల గ్రంథం 25:21 ఏమంటున్నాడంటే, నీ పగవాడు ఆకలి గొనిన ఎడల, అంటే అతనికి ఆకలేస్తే, లేక అతడు నిన్ను అడిగితే, లేక నీవు అతన్ని చూస్తే, అతనికి ఏం పెట్టాలి? నీవు ఆహారం పెట్టాలి. నీ పగవాడు ఆకలి కొన్నప్పుడు వానికి ఆహారం పెట్టు అంటున్నాడు. వాడు దాహం కొని ఉంటే దాహం ఇవ్వు అంటాడు. చాలామందిలో లోకంలో మనం చూస్తాం, ఎవరైనా తన పగవాడు ఏమండి పక్కన ఇంటి పక్కన ఉండి అతడికి ఆహారం లేక బాధపడతా ఉంటే పక్కన వాళ్ళు చూసేమంటారంటే అలాగే సావాలి అని చెప్పి అతన్ని నిందిస్తారు. ఏమండి, లోకస్తుల యొక్క తత్వం అది. దప్పిక కొని ఉంటే వాళ్ళకి నీవిల్లేవాల్సింది పోయి నేనివ్వను అని చెప్పేస్తా అంటారు. చూసారా, ఇది లోకము యొక్క తత్వం. ఏమండి, శత్రువుకి ఎప్పుడు కూడా ఆహారం పెట్టడానికి వారు ఇష్టపడరు. ఏమండి, మంచి నీరు ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. వారు బాధపడుతుంటే కనీసం పలకరించరు. వాళ్ళు అతను చాలా దుఃఖంతో ఉన్నప్పుడు అతన్ని ఓదార్చరు, లేక అతన్ని పలకరించరు. లోకం యొక్క తత్వం. కానీ ప్రభువుని తెలుసుకున్నటువంటి నీవు, వాక్య ప్రకారంగా నడుచుకునేటువంటి నీవు, క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని కుమారుడిగా అంగీకరించబడినటువంటి నీవు ఎలా ఉండాలంటే, అతడు ఆకలి కొన్నప్పుడు నీవు అతనికి ఆహారం పెట్టాలి. అతడు శత్రువైనా, అతడి పగవాడైనా, నీకు అన్యాయం చేసిన, అతడు నీకు ఎంత ద్రోహం చేసిన, ఏమండి అదంతటిని కూడా పక్కకి నెట్టివేసేయాలి. దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి. ఎవరికి లోబడకపోయినా ఏమండి దేవునికి మాత్రం నువ్వు లోబడాలి. ఎందుకంటే ఆయన కాడి కిందకు మనం వచ్చాం, ఆయన దాసులమయ్యాం. అందుకే ప్రభు అన్నాడు, పిలిచాడు, ప్రయాసపడి
భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు. నా కాడి మీ యొద్ద ఎత్తుకొని నేర్చుకొనడి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగుతుంది అన్నాడు. చూసారా, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఆయన కాడి కిందకు వచ్చాం. కాడి కింద ఉండేది ఏది అంటే ఎద్దు. చూసారా, అది బరువును మోస్తుంది. యజమాని చెప్పిన మాట విని అది యజమాని ఏ మార్గంలో నడిపిస్తున్నాడో ఆ మార్గంలో నడుస్తుంది. అలాగే మన యజమానుడైన యేసుక్రీస్తు వారి కాడి కిందకు మనం వచ్చాం. అందుచేత ఆయన మాటను గౌరవించాలి. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నీ పగవాడు ఆకలిగొన్నప్పుడు ఆహారం అతనికి పెట్టు. చూడండి, కొంతమంది గృహాల్లో చూస్తూ ఉంటాం ఏమండి, భర్త భార్య మీద భర్తకు గనక కొంచెం కోపం వస్తే ఆమెకు సౌకర్యాలు కల్పించడంలో ఇతడు దూరంగా ఉంటాడు. ఆమెకి ఏమి ఇవ్వడు, ఆమెకి పెట్టడు, ఆమెను పలకరించరు. ఇలాంటి భర్తలు ఎంతోమంది ఉన్నారు గృహాల్లో. అలాగే భార్య కూడా, భర్త ఏదైనా కోపగిస్తే లేక ఆమెను దండిస్తే వంట చేయటం మానేస్తుంది. ఏమండి, ఆయనకి సౌకర్యాలు చేయటంలో మానేస్తుంది. ఆయనకి ఏ విధమైనటువంటి ఉపాధులు కలిగించదు, ఆయన మాట వినదు. చూసారా, ఆమె లెగసీ ఇంటి పనులు చేయదు. ప్రభునంద ప్రియులారా, నీవు అలాగుండకూడదు. సోదరి సహోదరులారా, మీ ఇంటిలో పగతో గనక ఎవరి మీదన్నా మీరు పగ కలిగి ఉన్నట్లయితే మీ ఇంటిలో సంతోషాన్ని కోల్పోతారు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతారు, దేవుని సమాధానం కోల్పోతారు, మీ ఇంటిలో ఉన్న ఐక్యత పోది, మీకున్నటువంటి సమాధానం కోల్పోతారు, మీ ఇంటిలో సమృద్ధి ఉండదు. కారణం ఏంటంటే, పగవాడైనటువంటి సైతానుడు మీ హృదయాల్లో, మీ జీవితాల్లో, మీ ఇంటిలో పనిచేస్తున్నాడు. కనుక ఆ పగ ఉన్నంత కాలం కూడా మీరు పైకి రారు, మీరు అభివృద్ధి చెందరు, మీరు దీవించబడరు, మీ కష్టార్జత మీరు అనుభవించలేరు, మీకు సంతోషం కలగదు. ప్రభునంద ప్రియులారా, ఆఖరికి మీకు వెడబాటు కలుగుతుంది. ఆ పగ మీకు వెడబాటు కలుగుద్ది. అందుచేత ఆ పగను మాన్పేసేయండి, పగను విడిచిపెట్టేసేయండి. నీ భర్త మీద నీకు పగ ఉండకూడదు, నీ భార్య మీద నీకు పగ ఉండకూడదు, నీ బిడ్డల మీద నీకు పగ ఉండకూడదు, నీ సంఘములో ఉన్నటువంటి సేవకుని మీద నీకు పగ ఉండకూడదు, నీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల మీద నీకు పగ ఉండకూడదు. కొంతమంది చెప్తూ ఉంటారు, సేవకుని మీద విశ్వాసులు పగబడుతూ ఉంటారు. చాలా జాగ్రత్త అండి. ప్రభునంద ప్రియులారా, నీ కొరకు ఆయన దివారాత్రులు కూడా ప్రార్థన చేసేటువంటి సేవకుడు, నీ కొరకు కన్నీరు కార్చేటువంటి సేవకుడు, నీకు వాక్యం అందించినటువంటి సేవకుడు, నీవు రక్షణలోనికి రావటానికి, నువ్వు బాప్టిజం పొందటానికి, ప్రభులోనికి రావటానికి ఎంతో కృషి చేసినటువంటి వాడు నీ సేవకుడు. ఆయన మీద పగ పెట్టుకుంటే నీవు ఏ విధంగా కూడా వర్ధిల్లలేవు. అందుకని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం ఏమండి, యెషయా గ్రంథములో చెప్తాడు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. చాలామంది కూడా వర్ధిల్లలేకపోవటం గల కారణం ఏంటి, విశ్వాసులు కూడా వర్ధిల్లలేకపోవటం గల కారణం ఏంటి, అభివృద్ధి పొందలేకపోవటం కారణం, ఆశీర్వదించబడలేకపోవటం కారణం ఏమండి, సంపాదించుకోలేకపోవటం కారణం, సంపాదించుకున్నది పోగొట్టుకోవటం గల కారణం, ఆరోగ్యంగా లేకపోవటం కారణం ఏమండి, పనులు ఉద్యోగాలు పోగొట్టుకోవటం కారణం ఏమిటి అంటే, నీవు అభిషేకించబడినటువంటి సేవకుల మీద నీవు పగ కలిగి ఉన్నావేమో, నువ్వు పగ కలిగి ఉన్నావు అందుకని వర్ధిల్లలేకపోతున్నావు ఏమండి, నీ కుటుంబంలో సంతోషం కోల్పోతున్నావు, నీ ఒంటిలో ఆరోగ్యం కోల్పోతున్నావు. అందుచేత ఆ పగను వెంటనే విడిచిపెట్టు. నీ పగవానితో నువ్వు సమాధాన పడిపో, నీ భర్తతోనూ సమాధాన పడిపో, నీ భార్యతోనూ సమాధాన పడిపో. నీ సరిహద్దుల్లో ఉన్నటువంటి అన్యులైనప్పటికీ వారితోనూ పగ పెట్టుకోవద్దు, వారితో కూడా నువ్వు సమాధానం కలిగి ఉండాలి. నీ సమాజంలో అందరితో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. ఎవరి మీద పగ పెట్టుకోవద్దు. పగ పెట్టుకున్నావా, నీ అపజయానికి అది కారణం. 1999 సంవత్సరంలో ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మిషనరీ, ఆయన తన పెద్ద కుమారుడు చిన్న కుమారుడితో కలిసి ఆయన వ్యాన్లో నిద్రపోతూ ఉండగా ఆయన మీద కొంతమంది ఆ యొక్క మతోన్మాదులు వచ్చి పెట్రోల్ పోసి తగులబెట్టేశారు. ఆయన తన ఇద్దరు పిల్లలు చనిపోయారు.
తన భార్య వేరొక ఇంటిలో నిద్రపోతూ ఉండగా ఆమె మాత్రం ఆ మరణం నుంచి తప్పించుకుంది. ప్రభునందు ప్రియులారా, ఆమె ఇలాగ అన్నది, ఆమె గురించి ఒక మీటింగ్ పెడితే చెన్నైలో, ఆమె ఆ మీటింగ్లో చెప్పింది, అయ్యా ఇదిగో మీకు ఎవరి మీద అన్నా కోపం ఉందా అని చెప్పేసి వాళ్ళు అడిగితే ఆమె ఏమున్నదంటే, లేదండి నాకు ఆవేదన ఉంది కానీ ఎవరి మీద కూడా నాకు కోపం లేదు, పగలేదు అన్నదంట. చూస్తారా, ఆ మాటకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సేవకులందరూ కూడా ఆ మీటింగ్లో నేను ఉన్నాను, అందరూ కన్నీరు కార్చారు. కారణం ఏంటి? ప్రభునందు ప్రియులారా, పగవాన్ని క్షమించేటువంటి గుణం. అందుకని దేవుని వాక్యములో ఏమంటుందంటే, యాకోబు పత్రిక 4:17 అంటాడు, మేలైనది చేయ నెరిగియుండియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అంటాడు. మేలు చేయటం నీకు తెలుసు, కానీ పగవాడు ఆకలి కొన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు అతనికి నువ్వు చేయదగిన సహాయం చెయ్యాలి, అది చెయ్యాలని నీకు తెలుసు. కానీ పగవాడని చెప్పి నువ్వు ఆగిపోకూడదు. అలా ఆగిపోయావంటే నువ్వు దేవుని దగ్గర మేలు పోగొట్టుకుంటావు. ఏసయ్య అలాగను కాదు. ఏసయ్య ఆయన మనందరి కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి పాపుల కొరకు ఆయన తన రక్తమంతా చిందించి సిలువలో తన ప్రాణమును అర్పించి రక్తమంతా మన కొరకు కాచాడు. ఎంత మేలు చేశాడు! ఆయన చూసి మేలు చేయటం నేర్చుకోవాలి. పగవాన్ని క్షమించి, ఏమండి, పగవాన్ని క్షమించి అతని కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు నీ మీదకి దీవెన పంపిస్తాడు, దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, దేవుని కుమారుడు అనుభవించబడతావు, దేవుని రాజ్యానికి వారసుడు అనిపిస్తావు. అందుచేత మోషే కూడా తన ప్రజల నిమిత్తం, ఆయన్ని నిందించిన ప్రజల నిమిత్తం ప్రార్థన చేశాడు. ఏమండి, ఆ మిర్యాము కొరకు ప్రార్థన చేశాడు. అలాగే నీ శత్రువుల కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయి. నీ శత్రువులు కూడా నీ మేలు చేసేటువంటి వాడిగా ఉండాలని చెప్పి నీకు మనవి చేస్తున్నా. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యేసు ప్రభువా, నీకు వందనాలు నాయనా. మీరిచ్చిన వర్తమానం కొరకు నీకు వందనాలు తండ్రి. కీడు చేసిన వారికి మేలు చేసినటువంటి దేవుడు నాయన, పగవారికి మేలు చేస్తాం. అలాగే దేవా, మేము కూడా పగవారికి మేలు చేసేవారుగా నీ గుణాన్ని మేము కూడా పంచుకొని లోకానికి దాన్ని వెల్లడి చేసి శత్రువుల కొరకు ప్రార్థించి శత్రువులను క్షమించి శత్రువుకు మేలు చేసేటువంటి గుణం మేము కూడా కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి. ఎంతమంది అయా విశ్వాసులు ఎవరి మీద పగ కలిగి ఉన్నారో అది విడిచిపెట్టి పరిశుద్ధులుగాను నాయనా, సమాధానకారకులైనటువంటి వారిగా ఉండినట్లుగా వారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, ప్రభు నామమును బట్టి మరొకసారి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మీ ప్రార్థన బట్టి దేవుడు మరొకసారి ఈ యొక్క వర్తమానం అందించడానికి నాకు సహాయం చేస్తున్నారు. అలాగే మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మీ అవసరాలు ఏదన్నా ఉన్నట్లయితే ఫోన్ ద్వారా మీకు మనకు తెలియపరచండి. ఫోన్లో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఇచ్చేవన్నీ కూడా ఉచితమే. ఏమండి, దేవుడు మీకు ఉచితంగా మేలు చేస్తాడు. కనుక విశ్వాసం ఉన్నట్లయితే మీరు మరి ఫోన్ చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. భయపడొద్దు, ఏ సమస్య ఉన్నా నాకు తెలియ చెప్పండి, మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సమాధానం, సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువొచ్చు రాక పర్యంతం మనందరికీ తోడై ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికి వందనాలండి.